హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు కౌంటర్లో తీసుకున్న టికెట్ ఒకవేళ క్యాన్సిలేషన్ చేయవలసి వస్తే ఆన్లైన్లో ఏ విధంగా క్యాన్సిల్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దీనికోసమైతే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ ఐఆర్సిటీసీ అని టైప్ చేయండి. ఐఆర్సిటీసీ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ చూడండి లాగిన్ అని వస్తుంది, ఐఆర్సిటీసీ లాగిన్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ చూడండి ఐఆర్సిటీసీ నెక్స్ట్ జనరేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఐఆర్సిటీసీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ రైట్ సైడ్ పైన కార్నర్లో ఇక్కడ మెనూ కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసాక ఇక్కడ చూడండి లాగిన్ అని కనిపిస్తుందో, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, లాగిన్ పేజ్ అయితే ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే మీ ఐఆర్సిటీసీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి మీరైతే సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సైన్ ఇన్ చేయండి. ఓకే, మీకు సైన్ ఇన్ అయిందా లేదనేది ఏ విధంగా తెలుస్తుందంటే ఇది జూమ్ అవుట్ అయింది కదా, జూమ్ ఇన్ చేయండి. మళ్ళీ హారిజంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ లాగిన్ అయితే అయ్యింది. ఇక్కడ చూడండి వెల్కమ్, ఇక్కడ చూడొచ్చు అలజంగి రామకృష్ణ అన్న నేమ్తో పాటు యూజర్ నేమ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయింది. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు కౌంటర్లో టికెట్ తీసుకున్నారు, కొన్ని కారణాల వల్ల మీరు క్యాన్సిలేషన్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మై కనిపిస్తుంది చూడండి, మై అకౌంట్ కింద మోర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ చూడొచ్చు కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ అలాగే కౌంటర్ టికెట్ బోర్డింగ్ పాయింట్ చేంజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఓకే, కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ టైప్ అని ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ దగ్గర ఇలా ట్యాప్ చేశారంటే కనుక మీకు ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, అలాగే బోర్డింగ్ పాయింట్ చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బోర్డింగ్ పాయింట్ మీరు సపోజ్ మీరు బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి బోర్డింగ్ పాయింట్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం మాట్లాడుకోబోయేది క్యాన్సిలేషన్ కాబట్టి క్యాన్సిలేషన్ పెడుతున్నాను. ఓకే, అయితే ఇక్కడ పిఎన్ఆర్ నెంబరు, ట్రైన్ నెంబరు అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ హ్యావ్ రీడ్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి ఇలా వస్తుంది కదా, దీనిపై ఇలా టిక్ మార్క్ ఇచ్చి మీరు సబ్మిట్ చేశారంటే కనుక మీరు టికెట్ బుకింగ్ చేసిన మీరు కౌంటర్లో టికెట్ తీసుకుంటారు కదా, అప్పుడు ఒక మొబైల్ నెంబర్ అడుగుతారు కదా కౌంటర్ వాళ్ళు, ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వ్యాలిడేట్ అయ్యి మీకు మీ టికెట్ అయితే షో చేస్తుంది, మొత్తం మీ టికెట్ అయితే చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ఓకే, ఆ ఓటీపీ వ్యాలిడేట్ అయిన తర్వాత మీ టికెట్ అనేది ఇక్కడ షో చేస్తుంది, డిస్ప్లే అవుతుంది అన్నమాట. డిస్ప్లే అయ్యాక మీరైతే క్యాన్సిలేషన్ చేసుకోవడానికి అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు క్యాన్సిల్ అయితే చేసుకున్నాక ఓకేనా కన్ఫర్మ్ అవుతుంది, ఇంకోసారి కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ చేశాక మీకైతే టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మీకు రీఫండ్ కోసం అయితే మీరు పిఆర్ఎస్ సెంటర్, మీ దగ్గరలో ఉన్న పిఆర్ఎస్ సెంటర్కి వెళ్తే మీకు రీఫండ్ అయితే చేస్తారనమాట. మీ పిఎన్ఆర్ నెంబర్ చెప్తే వాళ్ళు అక్కడ చెక్ చేసుకొని క్యాన్సిలేషన్ చూసి క్యాన్సిలేషన్ అయిందో లేదో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు రీఫండ్ అయితే మీకు చేస్తారనమాట, మనీ అనేది రీఫండ్ అయితే చేస్తారు. ఓకే, మీ దగ్గర ఉన్న పిఆర్ఎస్ సెంటర్కి వెళ్ళి మీరైతే మనీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, మీకు ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి ఏమైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ ప్రొసీజర్ అండ్ అలాగే ఇక్కడ కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ ఇవన్నీ కూడా సైడ్ ఉంటాయన్నమాట. ఓకేనా, రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మీరు ఇక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది, ఇక్కడ మీరు ఒక చదవాలనుకుంటే కనుక ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఓకేనా, అదన్నమాట. ఈ విధంగా అయితే మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అలాగే మీరు బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.